తాగద్దు పేల్చొద్దు అంటే ఎలాగో వినరు కదా. ఒకవేళ వింటే మాత్రం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజీరియస్ టు హెల్త్ అండి. ఇదొక్కటి వినండి, ఇక సినిమా మాత్రం చూడండి. పెద్దోడా నేనరా. ఆ మనం బ్యాంక్కి వెళ్దాం అనుకున్నాం కదా, దాని గురించి అంతా మాట్లాడాను. బ్రోకర్ వస్తాడు డబ్బులు ఇచ్చి. సరే నేను వేరే పని ఉంటే బయటకు వెళ్తున్నాను, తర్వాత కలుస్తా. బాయ్. ఏంటి ఫోన్ కాల్ చేసుకోవాలి, ఫోన్ ఇస్తారేంటి? ఉండు ఇస్తాను. ఇదిగో ఇదిగోండి ఫోన్. ఎందుకు అవ్వడం లేదు, ఏం చేద్దాం? సర్లేండి, థ్యాంక్స్ గురుగారు. ఒక చిన్న హెల్ప్ చెప్పు. ఇప్పుడు ఆల్రెడీ కాల్ చేశాను కదండి, అతను మళ్ళీ మీకు కాల్ చేశారనుకోండి, ఆల్రెడీ అమౌంట్ రెడీ అయిపోయింది, మీరు వెళ్ళి తీసుకోండి అని చెప్పి. ఓకే, థ్యాంక్స్ గురు. ఉంటాను. నమస్కారం అండి. మంచి పనిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేసావు. ఎవరు నువ్వు? చందాల కోసం వచ్చావా? టైం లేదు, తర్వాత రా. సార్ 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 ఏ ఆగు, ఎక్కడికి? లోపల సామాన్లు ఉన్నాయి, ఆగు. చెప్పేంటి మ్యాటర్? అంటే మీ తమ్ముడు కలమన్నారండి మిమ్మల్ని. తమ్ముడే? ఆ పెద్దోడా? ఆ మీ తమ్ముడేనండి. అయితే అండి, అది లేడు ఇప్పుడు. గురుగారు అపరా స్వామి ఇక్కడ తట్టుకోలేకపోతున్నాను, ఏంటి నీ బాధ? అంటే
ఇప్పుడు ఇక్కడ హాంకాక్ మలేషియానికి ఎవరో ఆడిచ్చారు. హాంకాక్ కాదు, బ్యాంకాక్. ఏం చెప్పు. ఓ మీరేనా? అంటే నేను ఆ ఏజెన్సీ నుంచి వచ్చానండి. అది డబ్బులు మీ తమ్ముడు మీకేం చెప్పలేదా? చెప్పాడు. మీరే? నేనేనండి. చెప్పండి. అంటే అమౌంట్ ఇస్తే ప్యాకేజ్ బుక్ చేసేద్దామని. ఎలాగా టైం కూడా దగ్గర పడుతుంది కదా. అమౌంట్ ఒకసారి కాల్ చేద్దామే. మీకెందుకు శ్రమ? నేను కాల్ చేస్తాను కదా. ఎందుకు? పర్లేదులే. పర్లేదండి, మా కస్టమర్లు అంటే మాకు దేవుళ్ళు. హలో, ఎవరు? ఇందాక కాల్ చేశారు కదండి. చెప్పండి. అదే అమౌంట్ తీసుకోవడానికి ఇంటికి వచ్చాను. చెప్పారు మీరు డబ్బు తీసుకోండి. అదే మీరు కూడా ఒకసారి చెప్తే. అదేనయ్యా, వాళ్ళు చెప్పారు మీరు వెళ్ళి డబ్బులు తీసుకోండి. ఉంటానండి, థ్యాంక్స్. ఆ మాత్రం దానికి ఫోన్ ఎందుకమ్మా? అడిగి తీసేస్తుందా? ఎంతైనా మీ అభిమానం సార్. ఏదైనా మీ ఏజెన్సీలు భలే ఎత్తారమ్మా. సరే, ఎంత అన్నాడు? ముందు అనుకున్నది సార్. సరే, ఉండి తెస్తా. తెచ్చి. ఈ బ్లాక్ల కన్నా ముందు ఆ వైట్ల పని చూడాలి. ఆగయా, మజా ఉండవే. ఇక్కడ ఓన్లీ బ్లాక్లు, అక్కడైతే వైట్లు. ఇడేడి. ఏ గురుగారు, ఇక్కడ వస్తున్నా. వస్తున్నా. వచ్చేయండి. ఏం వస్తున్నారు సార్? ఆహా, అచ్చు బ్యాంకాకే నడిచేస్తున్నట్టుంది. దేవుడు మరీనయ్యా నువ్వు. మహాప్రసాదం. నువ్వు అడిగిన దానికంటే 1000 ఎక్స్ట్రా. బ్యాంకాక్తో పాటు మసాజ్తో పాటు అది కూడా చూస్తారు కదా సార్. కుమ్మేద్దాం సార్. బ్యాంకాక్. బ్యాంకాక్ సార్. బ్యాంకాక్ మర్చిపోకండి. ఉంటాను సార్. ఏ ఆగదు, మసాజ్ మాత్రం మర్చిపోకే. మసాజ్ ఇచ్చండి మీకు శాండ్విచ్ మసాజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఉంటానండి. ఓకే, బాయ్. పెద్దోడా. తమ్ముడు చెప్పరా. నాకు దారిలో కనిపించాడు, డబ్బులు ఇచ్చానులే. నువ్వు మరి ఇవ్వకు. ఎవరికి ఇచ్చావురా? బ్రోకర్కి. మరి నా దగ్గరికి ఎవడొచ్చాడురా? ఇచ్చావా? ఎవరికి ఇచ్చావు అంటే మనోడు పేకా? రే నా డబ్బులు రా. ఇందా తీసుకో. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్. సరే సార్, వెళ్ళు. సార్ సార్, బుక్ సార్ తీసుకోండి. సార్ సార్, ప్లీజ్ సార్. నా దగ్గర లేని వాని దగ్గర ఏముంది? పొద్దున్న నుంచి అమ్ముతున్నాను, నా దగ్గర పడుకున్నట్లేదు. వాని దగ్గర ఏముంది అసలు? ఒకసారి అడిగితే పోలా. భయ్యా. ఏంట్రా? నా పేరు భూపాల్ రెడ్డి భయ్యా. అయితే నాకు చిన్న డౌట్ భయ్యా, క్లారిఫై చేస్తాను. చెప్పు. నేను పొద్దున్న నుంచి పిచ్చోన్లే కంద దగ్గరికి వెళ్ళి బుక్స్ అమ్ముతుంటే ఎవరు కొనట్లేదు, నీ దగ్గరకు వచ్చి మరి కొంటున్నారు, ఎలా భయ్యా? ఎంత మందికి అని చెప్పాలరా? నేనమ్మ ప్రతి ఓడికి నేనే చెప్పాలా? ప్లీజ్ భయ్యా, నా ఒక్కనికైతే చెప్పు భయ్యా. కూర్చో, చెప్తదా? సరే కానీ రెండు చెప్పమ్మ ముందు. భయ్యా రెండు టీ. పైసలు వచ్చాడ్రా బాబు. ఇదిగోండి తీసుకోండి సార్, తీసుకోండి. ఇదిగోండి వీడు వీడు వాటం. అదేంటి భయ్యా, పోలీసు పైసలు ఇచ్చావు?
అదంతా పెద్ద కదలేరా, నీకు తర్వాత చెప్తాను. సరే భయ్య, దీని గురించి చెప్పు భయ్య. చూడు తమ్ముడు, నువ్వు అమ్మే దాంట్లో బొక్కుందేమో, నేను అమ్మడంలోనే బొక్కుంది. అర్థం కాలే భయ్య. అర్థం కాలేదా? సరే షేకండి. ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి తెలుసా, చూసావా పర్సు కూడా నిండిపోయింది. అది మ్యాటర్. ఏంటన్నా పర్సు కొట్టేస్తే ఇంత సైలెంట్గా ఉన్నావు? పదన్నా పట్టుకుందాము. ఈ పరిగెడతాలు, ఈ చేజింగ్లు, ఇవన్నీ మన బాడీకి సెట్ అవ్వరా. మా వాడు వస్తాడు, వాడు తీసుకొస్తాలే. నువ్వేం టెన్షన్ పడతా. మా వాడు వచ్చాడు చూడరా. ఇక్కడో పనికి మాలని అదవా టీ తాగుతూ కూర్చో. నువ్వేమైనా చూసావా? నాగరించా నాగరించా. రే చెప్తా నీ సంగతి. కొంచెం లేదమ్మా. అది మొత్తం పర్సులో డబ్బులు పెట్టుకుని అలవాట్లేదేట్రా నీకు? ఎక్కడ దొరికేట్రీ? అది తెలియకనే కదన్నా అన్న దగ్గర సజెషన్ కోసం వచ్చాను. వీడి దగ్గరకా? సర్లే, వాడిని చెప్పట్లే కానీ నేను చెప్తా పదా. ఏరా మళ్ళీ వచ్చా? ఒక్కన్నే రాలేదు, మాల్ కూడా వచ్చారు. ఇప్పుడు చెయ్యేరా, ఏం చేస్తావో చూస్తా. ఎవడు రేడు? ఆల్రెడీ ఆన్లో ఉన్నట్టున్నాడు, కోటలేదు, జస్ట్ తోస్తే పడిపోయినట్టున్నాడు. పడతాడో పడగొడతాడో, నన్ను టచ్ చేసాడు ఇలానా. ఇప్పుడు వీణి కూడా కొట్టాలా? ఎక్కడ దొరుకుతారు వాళ్ళంతా నీకు? బా బుర్ర కాడిపోయిందో, అర్జెంట్ సిట్టింగ్ పెడితే కానీ సెట్ అవ్వదు. లొకేషన్ చేంజ్. పైడన్నా, ఈరోజు నువ్వు గొప్పని పచ్చని చేసావన్నా. బతికితే అన్న ఎలా బతకాలి అన్నా, ఈరోజు నుంచి నేను ఫాలో అయిపోతున్నా. ఏరా రెడ్డి, ఏదో మొమాట నువ్వును, ఏదైనా కావాలంటే అడగచ్చు కదా, చెప్తాను. ఏం లేదన్నా, పైడన్నా డ్రెస్సింగ్ స్టైల్ ఏందన్నా ఇలా ఉంటుంది? అదేదన్నా అన్నీ అడగచ్చు కదా, వాడిని ఎందుకు అడగటం? నేను చెప్తా అడిగితే ఫస్ట్ నేను తీసుకొచ్చింది ఎవరా? వాడా నేను? నువ్వే నువ్వే అన్నా, నువ్వే చెప్పా. అది జనవరి 29, 2010 గోవా అనే సినిమా రిలీజ్ అయ్యి ఆడుతున్న రోజు. అన్నా, ఎవరైనా పవన్ కళ్యాణ్ సినిమాలు, మహేష్ బాబు సినిమాలు గుర్తుంచుకుంటారు, కానీ నువ్వేంటన్నా ఎప్పుడో రిలీజ్ అయిన గోవా సినిమా గుర్తుంచుకున్నావు? నువ్వు అలా అడిగితే నేను చెప్పను రై. అన్నా అన్నా ప్లీజ్ అన్నా చెప్పన్నా, ప్లీజ్ అన్నా చెప్పన్నా. అది జనవరి 29, 2010 గోవా అనే సినిమా రిలీజ్ అయ్యి ఆడుతున్న రోజు. నేను కూడా గోవా వెళ్ళాలి, ఇలాంటి అమ్మాయిని పట్టాలి. అదిరా రెడ్డి సంగతి, అప్పటి నుంచి గోవా డ్రెస్ వేసుకుంటున్నాను, గోవా వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎలా ఉంది మన కదా, బాగుంది కదా?
రే పైడింగ్ పైసల్ ప్లీజ్ రా రే రే డబ్బులు రా ప్లీజ్ రా ప్లీజ్ రా దేనమ్మా జీవితం సరే మరి మళ్ళీ వస్తా ఎవడన్నా ఈ పోలీసు వాడు ఊకే మన దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకుని వెళ్తున్నాడా నేను చెప్తా నేను చెప్తా ఊక నిన్న ఎవడు అడిగాడు అన్న అడిగినా నువ్వు నోరు మూసుకొని కూర్చో అన్న నువ్వు చెప్పాను అది జనవరి 29, 2010 ఏ ఊక అన్న నువ్వు కూడా అందులోకి గోవా స్టోరీ చెప్తావు ఏందన్న జరిగింది చెప్ప ముందు వినరా ఆ సరే చెప్పానా జనవరి 29, 2010 గోవా సినిమా రిలీజ్తో పాటు మన సిటీకి కొత్త ఎస్ఐ కూడా వచ్చాడు వాడి పేరే మాట్రాజ్ వాడు మామూలుగానే రౌండ్స్కి వచ్చాడు కానీ పైరసి చూస్తున్న మనం పైడిగాని చూసి ఆ ఎస్ఐ కొంచెం ఫైర్ అయ్యాడు సార్ 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 ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ ఇంకెప్పుడు అలా చేయండి గురుగారు నమస్తేనండి మన్నాడేనండి పైరసీ సినిమా చూస్తున్నా వీడు ఇవి ఒకసారి కుదిరండి తెలుసుకో మీకు ఎంత కావాలంటే అంత ఇస్తానండి ఎంత ఇస్తావు నీకు ఇప్పుడే కాదు ఎప్పుడు డబ్బులు కావాలన్నా మావాడిస్తాడు వచ్చి తీసుకెళ్ళి ఇప్పుడు కాదు నాకు డబ్బులు ఎప్పుడు అవసరం ఉన్నా నీ దగ్గరికే వస్తా డబ్బులు ఇవ్వలేదనుకో బొక్కలేసి ఏదో కేసులో ఈ ఎంట్రీస్ అదిరా జరిగింది అప్పటి నుంచి వాడు రావడం డబ్బులు దొబ్బడం ఇదేరా జరుగుతుంది ఎప్పటికైనా ఉపయోగపడతాడని నేను ఇచ్చిస్తూనే ఉన్నాను చింది నమ్మ జీవితం అంత గీడు వల్ల వచ్చింది మొహమెడ్రల్ల పెట్టు అబ్బా సన్నిలి అని వస్తే కానీ స్పందించి పెట్టరా ఆ పోలీసుడు బాబా ఆవర్ చేస్తున్నాడు బాబా వాడు వల్ల ఈయన కొడుకుల్లోకి అయిపోయింది వాడి సంగతి ఎంతో తేల్చాలి అయితే ఫోన్ చేయను వాడికి ఆడికెందు బాబు ఫోన్ చేయటం బ్యాలెన్స్ బొక్క టైం అయిందిగా వస్తాడు ఆడు ఆడు మొహం దున్నపోతు కాకి బట్టలు వేసినట్టు అబ్బా గురుగారు శుభోదయం ఎరా పైడిగా ఏదో వాగుతున్నావు ఏం లేదు సార్ మీ గురించి అంటున్నాడు ఎరా వింటున్నా వింటున్నా ఏం సార్ మా డబ్బులు వెనకిచ్చేద్దామని వచ్చారా ఏం లేదురా పైడిగా మీకు బంపర్ ఆఫర్ ఇద్దామని వచ్చా నేను చెప్పింది అదే కదా సార్ మళ్ళీ బంపర్ ఆఫర్ అంటారేంటి రై నువ్వు ఆగు ఎంతకీ మ్యాటర్ చెప్పండి ఎందుకు ఇదంతా ఏం లేదురా నేను మీకు ఫిగర్ చెప్తా దాన్ని అక్సెప్ట్ చేయండి ఫిగరా అరే లొకేషన్స్ ఏంటి బాటిల్స్ ఏంటి నా క్యాప్ నా లాటీ అరే పైడిగా ఏడు తీసుకొచ్చినావురా అంటే ఫిగర్లు అన్నారు కదా మన దగ్గర
దేశీ బాఫల్ నుండి పరదేశీ బాఫల్ వరకు అందరూ ఉన్నారు. అరే నీ ఫిగర్ అంటే పోరి కాదురా, పైసలు 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 రా. ఓ మై గాడ్, పైసలా? ఎక్కడున్నాయి? లేవు. గమ్మునుండవా, ఉన్న సెకండ్ సెటప్ నేను మెయింటైన్ చేయలేకపోతే ఇంకా ఫిగర్ తెచ్చుకొని ఏడబెట్టుకోనికి నాకు 1,18,52,000 కావాలి. అది మీరు నాకు ఇస్తే మిమ్మల్ని వదిలేస్తా, లేకపోతే మీ ఇష్టం రాబోయ్. ఎవరైనా రౌండ్ ఫిగర్లు ఆడుతారు కానీ మీరేంటి సార్ అటు ఇటు కాకుండా ఆడుతున్నారు? 1,00,000 రూపాయల ఎలా ఆడబుద్ధి అవుతుంది సార్? మా మొహాలు చూసి వేసుకోవడానికి బట్టలు లేక త్రీ బై ఫోర్త్ వేసుకొని తిరుగుతాం సార్ ఇక్కడ. 1,00,000 రూపాయలు ఏదో పక్కన కోటిలో దొరుకుతున్నట్టు అంత ఈజీగా ఎలా సార్ అడిగారు? అరే మీరేం చేస్తారో నాకు తెలియదు రాబాయ్, నాకు మాత్రం పైసలు కావాలి. అర్థమైందా? రే పైడే సార్, 1,000 రూపాయల నోట్లు కాదు, 2,000 రూపాయల నోట్లు. అలాగే సార్. సరే వస్తా మరి. హలో అమ్మాయి, నీ ఆసక్తం బాబు. నేనే బాబు, ఇంపార్టెంటే మీరు బాస్కా ఇంపార్టెంట్ కామే నీ ఆసక్తం. నేనే అవుతా గంటకే బాబు జానికారైతా. నేనే బోత్ వాల్యుబుల్ చీజెస్. అమ్మాయి నీ ఆసక్తం నేమాలో సార్. నేనే నియాతం. నేవతా బాయ్ అమ్మ ఫోన్ రకరం. నేనే నీ ఆసక్తం మీకు ప్యాకేజ్ డెలివరీ కన్నా కా. నీకు కావలసింది నా దగ్గర ఉంది. అయ్యా కొంచెం టైర్ పంచర్ అయింది, ఇప్పుడు టైర్ ఇస్తారా? నేనేమన్నా ప్లీజ్ భయ్యా. అయితే డబ్బులు అయ్యి టైరు మొహం చూస్తాడేంట్రా, పోయి పట్టుకున్నాం బాగా. వచ్చాడు వచ్చాడు మొసగాడు వచ్చాడు, పోతాడు పోతాడు దోచుకెళ్ళి పోతాడు, కళ్ళు మూసి తెచ్చిలో ఒక ఎత్తుకెళ్ళి పోతాడు, లేచిన పండ పెట్టి పండనాడు పై నుండి కింద నుండి ఏమి మిగలకుండా దోచుకెళ్ళి పోతుంటాడు. చూడరా బాబు ఏముంది అందులో, చూడన్నా బాబా. బావా ఏం సెక్సీగా ఉందిరా బా, గన్ను పట్టుకుంటే నరాలు తేల్తున్నాయి బావా. ఒకసారి చూద్దాం, ఒకసారి ఒకసారి చూద్దాం. ఏదో మాట్లాడుతుందిరా. ఏముంటుంది బావా? ఇది నన్ను వాడుకో 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 అంటుందిరా. ఏదో ఒకసారి ఇక్కడి తీసుకో. లేదనా, ఇది నన్ను అమ్మేయి అమ్మేయి అంటుందనా?
నాకు తెలిసినోడు ఒకడు ఉన్నాడన్న, ఏ వస్తువు అయినా కొంటాడు. ఇది అమ్మినామనుకో మస్తు పైసలు వస్తాయి, మస్తు ఎంజాయ్ చేయొచ్చు, లైఫ్ లాంగ్ బతకచ్చు. దీన్ని నమ్మడం కన్నా మామా ఇలా పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి ఏమో ఆలోచించు. వాడతామేమో గాని మామా, దొరికితే మాత్రం దోల్ తీరిపోయిద్దిరా. నిజమే కదా, అమ్మిడిమి పెడ. సర్లే నువ్వు వెళ్ళు, మేమైతే రాము. భయ్యా ఇక్కడ టిల్లు భయ్య అంటే ఎవరు భయ్యా? ఎక్కడ దొరుకుతాడు? సాప్ రా, టిల్లు భయ్ కావాలా? చల్ వాలేకుం సలాం. కౌనే రేవో రై. M9 పిస్టల్, US మేడ్, వెరీ రేర్ మోడల్. కిత్నా పైసా చాహియే తుమ్కో? మీరే చెప్పండి భయ్. అచ్చా ठीक है, उनको दे दो रे. ठीक है भाई, चल लड़ो. चेस. बज्जील पर आने का बाबा मस्ता नहीं अने यारा तंटा बा. हाँ 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 इतर ప్రతి ఒక్కడికి నా బజ్జీనే కావాలి. ఏరా పైడి, మంచి ఆకలితో ఉన్నట్టున్నావు. అవును సార్. నువ్వేంట్రా బక్కడా? బజ్జీలు బాగున్నాయి సార్, తింటారా? బాగుంటాయి రా, బాగుంటాయి. నిన్న చెప్పిన మ్యాటర్ ఏం చేసావు? ఏం చేయాలి తెలియకే సార్, బజ్జీలు తింటున్నావు. బజ్జీలు తింటే బలుస్తావు కానీ ఐడియాలు రావరా పైడిగా? జనరల్గా వాడు నోరు వాడుతుంటాడు, మనం బ్రెయిన్ వాడతాం. కంగారు పడకండి, పని అయిపోతుంది త్వరలో. మీరు త్వరగా చేయలేదనుకో నేను గన్ను వాడతా. మీరు గన్ను మాత్రమే వాడతారు, మా వాళ్ళు మనుషుల్ని కూడా వాడేస్తారు. ముందు ముందు తెలుస్తారు సార్ మా వాళ్ళ వాడకం ఏంటో. అయ్యా ఎస్ఐ, పేరేంట్రా? మాట్రాజ్ ఎక్కడ? లోపల ఎక్కడుంటే చూడండి. ఎవరా ఇక్కడ? ఎస్ఐ మాట్రాజ్ ఎవడరా? నేనే. ఇదో కొంచెం పని ఉంది, బయటికి పోదా. ఉన్నావు కదా, కనబడట్లేదా? అర్జెంట్ పని, బయటికి పోదా. అంత అర్జెంటా? అవును. చల్లాడు. మేము ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు వేలు చిక్కుతున్నావేమన్నా చెప్పానా? టెన్షన్తో లూజ్ మోషన్స్ అయ్యేటట్టున్నాయి భయ్య. అసలు ఏం చేసావు చెప్పు భయ్య. అసలు ఏం చేసావురా? బ్రెయిన్ వాడా. ఏం లేదు మామా, మొన్న కేఫ్లో వాడి దగ్గర పర్స్ కొట్టేశాను, నిన్న కేసులో పర్స్ పడిసా, అంతే. వాడు దొరికేశాడు, మనం సైడ్ అయిపోయాం. Thank you.
దగ్గరా ఒక పోలీస్ ఆయన్ని నా దగ్గర దొంగతనించడానికి సిగ్గులేదురా. ఎవడ్రా నీకు జాబ్ ఇచ్చింది? తెలీదా నీకు? తెలీదు తెలీదా? రై తోసేంట్రా. రై ఇప్పటికైనా నిజం చెప్పు, బతుకుతావు? చెప్పరా, మాట్లాడవేంట్రా? చెప్తావా చస్తావా? చౌ కొడక. రే ఐ డోంట్ థింక్ వీడు చేశాడని. వీడి వెనకాల ఇంకెవడో ఉన్నాడు. ఐ వాంట్ దట్ గాయ్. గెట్ హిమ్. ఆడతా పాడతా పని చేస్తుంటే గురువుగారు మంచి పనిలో ఉన్నట్టు ఉన్నారు. గురువుగారే ఏంట్రా మా నీ కూర్చో కూడా సరిగా పోనీయా? మీరే కదా సార్ డబ్బులు తమ్మన్నారు. ఓ డబ్బులు తెచ్చావా? ఇదిగోండి ఇది సగం. మిగతా డబ్బులు మెల్లికి సెట్ చేస్తాను, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అరే మళ్ళీ సగం సగం ఏంట్రా? సర్లే మిగతా సగం జల్దీ అడ్జస్ట్ చెయ్యి. సరే గురు చాలా రైట్. గురుగారు మానగారండి ప్యాచులు ప్యాచులు అయిపోయి నిన్న కింద పడలేరా? ఓ సరే గురుగారు గుజ్జార్ ఉంటారా? హలో డేవిడ్ బై, మాణిక్ గారు అటువైపు వస్తున్నాడు పని కానీ చేశాడు. వీడి పని ఇప్పటికే సెట్ చేసాం, నెక్స్ట్ ఇప్పుడు భయ్యా ఆగమంటే ఆగడేటే. రేయ్ ఆగమంటే ఆగబెట్టే. డేవిడ్, ఫార్చునేట్లీ
నువ్వు ఇలా ఉండడానికి కారణం నేనే. దేవుడా, ఎవరో కూడా నాకు తెలియదు. తెలియకూడదు మై ఫ్రెండ్, బట్ తొందరలోనే తెలుసుకుంటావు, ఐ ప్రామిస్. ఏమంటున్నావు? 18 December 2016 బ్రౌన్ కలర్ ప్యాకేజ్లు చేతులు మారాయి, గుర్తుందా మానిక్? దట్స్ మైన్. ఆ రోజే నీ మీద కాన్సన్ట్రేట్ చేశా. నీ ఎవ్రీ మూమెంట్ ఈజ్ అండర్ మై అబ్జర్వేషన్. టేక్ కేర్ మానిక్, విల్ మీట్ యూ, గుడ్ బై. హలో హలో, అసలు ఏమైంది? Hi Manik, it's David again. How are you? I guess nee chethiki oka device untadi chudu. It's good, pretty kada, but beware, it kills you buddy. Vinadanike comedy ga undi kada, but it's true. Nen cheppedi careful ga vinu. Nuvu bratakali ante nu relax avukodu. Once nu relax avthe neeku 30 seconds maatrame time untadi. ఈ 30 seconds కూడా నువ్వు రిలాక్స్లోనే ఉంటే నీ చేతికి ఉన్న డివైస్ బ్లాస్ట్ అవుతుంది, చస్తావు. సో డోంట్ రిలాక్స్. నువ్వు నీ లైఫ్లో పరిగెడుతూనే ఉండాలి, నీకు రెస్ట్ ఉండదు. గుడ్ బాయ్, సీ యూ. గుడ్, బాగానే పరిగెడుతున్నా. కీ ఎలా ఓపెన్ చేయాలో చెప్పరా, లేదంటే చంపేస్తాను నా కొడక. చేల్ బ్రో, ముందు నువ్వు బ్రతుకు, తర్వాత నన్ను చంపడం గురించి ఆలోచించు. నీ నెక్స్ట్ లెవెల్ ఏంటో తెలుసా? టిల్లు బాయ్, ఆల్ ద బెస్ట్. ఈ టిల్లు బాయ్ ఎవడరా, ఎక్కడ ఉంటాడు? హలో, ఇట్టిల్లు పోయాడా, ఎక్కడ ఉంటాడా?
గ్రేట్ మానిక్, నేను అనుకున్న దానికంటే చాలా తొందరగా రీచ్ అయ్యావు. నీకు నీ లైఫ్ కావాలి అంటే నాకు నా గన్ తెచ్చివ్వు. రే, నీకు సరదా తీర్చేయడం దగ్గరలో ఉందిరా. మాటలతో టైం వేస్ట్ చేసుకో మానిక్, త్వరగా రా, గన్ ఇచ్చి నీ ప్రాణాలు కాపాడుకో. చేతుల్లో దెబ్బలు తిని చావడం, రెండు వీళ్ళను కొట్టిన ప్రాణాలు కాపాడుకోవడం. పోతే ప్రాణాలు, బ్రతికుంటే మోసాలు. బేసిక్గా నాకు రెండోది ఇష్టం కాబట్టి మోసాలే చేస్తా, మోసగాడిలా ఉంటా. రే భూపాల్, నీకు నెంబర్ పంపిస్తాను, వాడు ఎక్కడున్నాడో కనుక్కున్న అర్జెంటుగా చెప్పు. వాడితో నాకు చిన్న పని ఉంది.
అర్జెంటుగా పంపించు. ఒక సిగరెట్ ఇవ్వమ్మా. ఓల్డ్ బేస్మెంట్ మీకు ఎవడు దొరకలేదారా? నేనే దొరికానరా మీకు. వాడి పేరేంటి? డేవిడ్. ప్రాణాలతో పరిగెడుతూ నేను ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకుని నువ్వు నా కొడక ఈరోజు ఆట ముగించేద్దాం రా. కూల్ మానే, గూటిలోని చిలుక తిరిగి తిరిగి గూటికే చేరినట్టు నువ్వు నా దగ్గరకు వస్తావని నాకు తెలుసు. ఇక నేను కూడా ఈ గేమ్కి ఏం చెప్పేస్తున్నా. That's good. Key. Kia. Key, 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 key. కీ కావాలా నీకు? జోక్స్ వద్దు డేవిడ్. కీ యు నాట్ సీరియస్లీ, ఐ డోంట్ నో. సాడ్స్ నా కొడుకు, సాడ్స్ చూపిస్తారా? నా సాడ్స్ నేను చూపిస్తా. కీ ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసా? వన్స్ డేవిడ్ లేదు అని చెప్తే లేదు, తెలీదు. దట్స్ ఆల్ బాడీ. చాలా పెద్ద చేశారా. ఆ
నువ్వేంట్రా ఎలా ఉన్నావు అమ్మా? గ్యాప్ ఇవ్వకుండా కుమ్మేస్తావు కదరా. అసలు నీకేం కావాలరా? ఎప్పటికైనా ఇస్తావా లేక మళ్ళీ మొదలెట్టుదా? రా మళ్ళీ కొట్టేస్తున్నా. ఏరా ఇప్పుడు ఆపేద్దామా? అక్కదు కానీ ఇందాక నువ్వు వేసింటే నాకు మంచి కిక్ ఇచ్చింది, మరోసారి ట్రై చేద్దాం ఏంటి? నువ్వు గెలిచాననుకుంటున్నావు కదరా, ఈరోజు నీ చావు నా చేతుల్లో ఉన్నావు. కన్ను కన్ను ఇక్కడ కన్ను. ఇదేనా రే? నా కన్ను నీ చేతులకి ఎలా వచ్చిందిరా? నువ్వు గుడిని మింగే రకం అయితే నేను గుడితో పాటు లింగాన్ని కూడా మింగే రకం. రే ఏం చేస్తున్నావురా? నీకు మెంటలా? రే నేను చంపోద్రా, నీకు కావాల్సిన కీసే కదా, నేను ఇస్తా, నేను ఇస్తా, ఆగ్రా కీవద్దురా. రే మెంటల్ కీస్ వద్దంటా వెంటరా. ఎంత ఉన్నావే, ఎంత ఇబ్బంది పెట్టు. వచ్చాడు వచ్చాడు మొసగాడు వచ్చాడు, పోతాడు పోతాడు దోచుకెళ్ళి పోతాడు, కళ్ళు మూసి తెచ్చి లోక ఎత్తుకెళ్ళి పోతాడు, లేచినోళ్ళు పండ పెట్టి పండనోళ్ళు లేవకు తిప్పి తిప్పి ముందు నుండి వెనక నుండి పై నుండి కింద నుండి ఏమి మిగలకుండా. పైసలేవురా ఎందుకు సార్ ఇవాళ డబ్బులు? నేనేమన్నా అంటే నిన్న సైలెంట్ గా మర్డర్ చేస్తే నాకు తెలియదు అనుకుంటున్నావా? ఓ తెలిసిపోయిందా, సర్లేండి తలా దొరికినాం కదా. ఇప్పుడు సాక్ష్యాధారం లేకుండా మీరు మాత్రం ఏం చేస్తారు? విత్ ప్రూఫ్ ఇదిగో దీంతోనే మర్డర్ చేశాను, జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకుని అరెస్ట్ చేసుకున్నాం. రండి రా. ఏంట్రా ఇది? మిస్టర్ మోసగాడు.